జీవో నంబర్ 58 ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న వారికి ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందించిన నియోజకవర్గం పటాన్చెరు అని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని నిండు మనస్సుతో ఆశీర్వదించాలని ప్రజలను కోరారు హరీష్ రావు. పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అతి ఎక్కువ మంది పేదలకు పట్టాలు ఇచ్చిన కాన్స్టెన్సీ పటాన్చెరు కాన్స్టెన్సీ ఎవరిలే మైంపాలి. గత ప్రభుత్వాలేమో పేదలు ఓ గుడి చేసుకుంటేనో ఇల్లు కట్టుకుంటే జేసీబీలు పెట్టి చూడకుంటే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ కార్యకర్తలు వచ్చి లంచాలు తీసుకోవడం, ప్రజల దగ్గర వసూలు చేయడం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం చూసాం. ఈరోజు మా రెవెన్యూ అధికారులు ఎంతో కష్టపడి ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా మీ ఇంటింటికి వచ్చి మీ దరఖాస్తులను ఎంక్వైరీ చేసి వాళ్ళ మీ అందరికీ పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఇంటి వాళ్ళు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎవరైనా ఒక రూపాయి ఎంత ఇచ్చిందా, ఒక పైసా మిమ్మల్ని అడిగిందా? ఇవాళ ఎమ్మెల్యే గారిని సమాసంలో ఛాయనో ఇంకా అన్నం పెట్టి పంపిస్తారు కోరిక. అంతే తప్ప ఒక రూపాయి లేకుండా అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియను బాగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్ శరత్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ తహసీల్దారులు, రెవెన్యూ సిబ్బందిని